గ్లోబల్ స్టారు రామ్ చరణ్ సారు ఆర్ఆర్ఆర్ సక్సెస్ అయిన తర్వాత ప్రయోగాత్మకమైన చిత్రాలు చేస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఇక ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో ఒక పాత్రనేమో ఐఏఎస్ ఆఫీసర్ లెక్క, మరో పాత్రనేమో ముఖ్యమంత్రి లెక్క ప్రయోగాత్మకమైన పాత్రలు నటించిండు. ఇక అనంతరం బుచ్చిబాబు వార్సీ 16లో కూడా ఈయన క్రీడాకారుడు లెక్క ఇంట్రెస్టింగ్ పాత్ర పోషిస్తున్నాడంట. అయితే ఇప్పటికే ఈ సినిమా మొదలుగానే ఉన్నదంట. ఇప్పుడేమో అనంతరం చాలా మంది ఎదురు చూస్తున్న ప్రేక్షాభిమానులు గేమ్ చేంజర్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాడంట. నెక్స్ట్ ఇక ఆర్సీ 16 కోసం అని చెప్పేసి ఈయన పనులు ప్రారంభించిన సంగతి మాట అయితే వినబడుతున్నది. ఇక దాంతోపాటు తాజాగా బుచ్చిబాబు సన ఆస్కార్ విజేతనైన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాను ఛాయాగ్రహణం వహిస్తున్న రత్నవేలు కలిసి ఈ పనిని ప్రారంభించి ఓ అద్భుతమైన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిండంట బుచ్చిబాబు సన. అయితే ఈ ఫోటో వెనకాల ఒక కథ కూడా ఉన్నదంట. గదేందనంటే ఈ ముగ్గురు కలిసి ఆర్సీ 16 ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం అని చెప్పేసి ముంబైలో ఫిర్దో స్టూడియోస్ కి పోయిరని సమాచారాలు అయితే వినబడుతున్నాయి. ఇక వచ్చే నెల సినిమా టాకీ పాటు చిత్రీకరణ అయితే మొదలుగానే ఉన్నదంట. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ అనేది ఇంకా నిర్ణయించబడలేదు. ఇక ఇంకా నిర్ణయించుకోపోయినా గానీ జాన్వీ కపూర్ అయితే కథానాయకి లెక్క ఎంపిక చేసుకుర్రంట. గట్లనే శివరాజ్ కుమార్ సార్ కూడా ఓ కీలకమైన పాత్రలను నటిస్తున్నాడంట. అంతేకాదండు ఈ సినిమాల మంచి క్రీడాకారులు లెక్క క్రీడా కథాంశంతో అత్యంత స్ఫూర్తికరమైన కథతో ఈ సినిమా తెరకెక్కబోతున్నది. కాబట్టి ఏఆర్ రెహమాన్ సైతం ఈ సినిమా కోసం పనిచేసేటందుకు ఆసక్తిని కనుబరించిండని తెలుస్తున్నది. ఇంతకీ దీని నిర్మాత ఎవరనుకుంటున్నారు, మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తోని సినిమా నిర్మిస్తున్నారంట. అవు మళ్ళా మీరే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు గేమ్ చేంజరా లేకుంటే ఆర్సీ 16 కోసమా? కమెంట్లలో కమెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తాను.